Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లాక్డౌన్ వేళ రోడ్డుపై యమధర్మరాజు చిత్రగుప్తుడు ప్రత్యక్షం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అటు ప్రపంచంలో ఇటు దేశంలో కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే దేశం లాక్డౌన్లోకి వెళ్ళక చాలామంది లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదు. తొలుత పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పుడు పోలీసులు ప్రజలను అర్థిస్తున్నారు, తమకు తోచిన పద్ధతిలో చెబుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు పాటలతో కరోనా వైరస్ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ ఉండగా, మరికొన్ని చోట్ల ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ బయటకు రావద్దని వేడుకుంటున్నారు. ఇలాంటిదే ఒక ఘటన కర్నూలులో కనిపించింది. లాక్డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రోడ్లపైకి యథేచ్ఛగా వస్తున్న ప్రజలకు పోలీసులు వినూత్న పద్ధతిలో బయటకు రావద్దని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు రోడ్డుపై కనిపిస్తే లాఠీలకు పని చెప్పిన పోలీసులు ఇప్పుడు వివిధ వేషధారణలతో ప్రజలను బయటకు రావద్దని అభ్యర్థిస్తున్నారు. తాజాగా డోన్ పోలీసులు యమధర్మరాజు మరియు చిత్రగుప్త గెటప్లు ధరించి రోడ్డుపైకి వచ్చిన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నా పేరు యమధర్మరాజు, ఇక్కడకు నేను ఎందుకు వచ్చానో తెలుసా? డోన్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, అందుకే పైనుంచి కిందకి దిగి వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక వారి నాటకంలో భాగంగా ఎంతమంది నిబంధనలు ఉల్లంఘించారో లెక్క పెట్టాల్సిందిగా చిత్రగుప్తుడికి ఆదేశాలు ఇచ్చారు యమధర్మరాజు. అంతేకాదు, వారి మరణానికి తేదీ ఫిక్స్ చేయాల్సిందిగా చిత్రగుప్తుడిని కోరారు యమధర్మరాజు. దీని తర్వాత ఇంటిలో ఉండడం వల్ల చేకూరే మేలులను వివరించారు, అవగాహన తీసుకొచ్చారు. COVID-19పై పోరుకు ఒక్కటే చికిత్స అని, అది ఇళ్లలో ఉండడమే అని చెప్పారు. అంతేకాదు సామాజిక దూరాన్ని కూడా తప్పనిసరిగా పాటించాలని వెల్లడించారు. ఇక COVID-19 కేసులు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయని చెప్పిన పోలీసులు, ప్రజలు నిబంధనలను పాటించకుంటే ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. ఇదిలా ఉంటే ఏపీలో కేసులు 111గా నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని మత కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వారే కావడం విశేషం.